అందరికీ నమస్కారం. మరి ఈ రోజు గణపురం మండల పార్లమెంటరీ ఎన్నిక సతాక సమావేశానికి చేసిన ఈ మండలానికి మరి ఎన్నిక నివర్తం ఏంటని ఈ మండలానికి ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ శేఖ్ సుభాష్ రెడ్డి గారికి, అదేగా పెద్దలు నారాయణ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీ మాణికన్న గారికి, పెద్దలు వెంకన్న గారికి, అదేవిధంగా ఈ సిద్దిపేట నుండి ఈ మండలానికి ఇన్ఛార్జ్ వచ్చిన బాలన్న గారికి, సతీష్ రావు గారికి, సాయిల్ గారికి, సుల్తాన్పూర్ ఉప సర్పంచ్ గారికి, రాధాకృష్ణ గారికి, మండల పార్టీ అధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే బ్రహ్మ గారికి, పిఎస్ఏ చైర్మన్లకు, ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, డైరెక్టర్లకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, ఈ పిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా పనిచేసిన నాన్నలకందరికీ పేరు పైన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎక్కువగా మీకు అందరికీ కూడా తెలిసి ఏం జరుగుతుందో అని గమనిస్తున్నారు. గ్రామంలో ఉండే వాళ్ళు ముఖ్యంగా మూలాలు మీకే తెలుస్తాయి, గ్రామంలో ఏం జరుగుతుందో మార్పులు చెప్పులు మీకే తెలుస్తాయి. ఎక్కువ మటుకు నేను ఎక్కువ లోతుగా వెళ్లకుండా మూడు నాలుగు విషయాలే మీకు షేర్ చేసుకోదలుచుకున్నా. ఒకటేమో మన ఓటమికి కారణాలు ఒక మూడు. ఒకటేమో 10 సంవత్సరాలు కంటిన్యూగా ఉండడం, గవర్నమెంట్ ఉండడం, మనం ఉండడం, ఏ ఒకసారి వాళ్ళ దుద్ధాంతి అనేది ఒక రకం. అలా కొన్ని పనులు చిన్నవి పెద్దవి కాకపోయినా అడ్జస్ట్ చేసుకుందరు, కానీ కంటిన్యూగా 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, వీళ్ళు ఉన్నారు, ఒక మార్పు చేద్దామని. రెండోది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన హామీలు అమలుకు రోసుకోవాలి, వచ్చేది పెట్టేది అందం పడం నోట్ ఎంత వస్తుంది అన్నది, ఏది వస్తుంది చెప్పిండ్రు, దాన్ని ప్రజలు నిజమైన అనుకో నమ్మిండ్రు. మూడో విషయం మనవాళ్ళు కూడా ఏం చేసినంటే ఏ గెలుస్తుంది గెలుస్తుంది, ఏ ఇవి మనే ఇవి మనే ఇవి మనే ఇవి మనే ఇట్లంది మనే ఇవ్వట్లంది మనే అనుకున్నాం మనం. దీంట్లో డబ్బకాయకు వచ్చేసరికి అయ్యో వీళ్ళకి అటువైరా ఇటువైరా అనిపించారు. అంటే మనకు పని చేసినాం, గట్టిగా పని చేసినాం, కానీ మనము ఇవి మనే అని నమ్మినాం. కానీ వాళ్ళే అనుకున్నాం 2000 కొట్లున్నా 2000 పెన్షన్ 4000 అవుతుంది, 2 లక్షల రుణమాఫీ, ఏ మాకు ఇందులో 6 లక్షల ఇల్లు వస్తున్నాయి, లేకపోతే మాకు 2500 మహాలక్ష్మి స్కీమ్ వస్తుంది, తులం బంగారం వస్తుంది, తర్వాత స్కూటీలు వస్తాయి, ఏ అవ్వస్తాయి ఇవి వస్తాయి అనేసరికి వాళ్ళు కూడా ప్రజలు కూడా అయ్యో నిజమే ఇస్తారేమో అని చెప్పేసి నమ్మారు. వాళ్ళకేమో నోటికి మొక్కాలే, వీళ్ళు పాపం నమ్మకించిన ప్రజలు మోసిపోయింది. వాళ్ళు మంచిగా ఉన్నారు అధికారంలోకి వచ్చింది, ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు పనిచేసి అధికారంలోకి వచ్చిందా? ఇప్పుడు ఉత్తగా అధికారం వచ్చిన గల్లెగరేస్తున్న వాళ్ళు ఎవరు పనిచేయలేదు. అప్పుడు వాళ్ళ అధికారం